తెలంగాణలో ర్యాపిడ్ ఫీవర్ సర్వే ప్రారంభమైంది. హైదరాబాద్ లో సీఎస్ సోమేష్ కుమార్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బొగ్గులకుంట అర్బన్ హెల్త్ సెంటర్ ను సందర్శించిన సీఎస్ కోవిడ్ కేంద్రాన్ని పరిశీలించారు. కరోనా బాధితులకు అందిస్తున్న మందులను అడిగి తెలుసుకున్నారు. స్వల్ప జ్వరం లక్షణాలున్నవారు సమీపంలోని ఆసుపత్రులకు వెళ్లి వెంటనే టెస్టులు చేయించుకోవాలని సీఎస్ తెలిపారు. జ్వరంతో బాధపడేవారు ఉచితంగా అందించే మందులను వాడాలని సీఎస్ సోమేష్ కుమార్ సూచించారు. తెలంగాణలో ర్యాపిడ్ ఫీవర్ సర్వేపై మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. రోజా, తెలంగాణ రాష్ట్రంలో కరోనా నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఫీవర్ సర్వే చేస్తా ఉంది. అందులో భాగంగా మొదటి రోజు 40,000, సెకండ్ రోజు 41,000 ఇళ్లకు సర్వే చేయడం జరిగింది. ఈ రోజు మూడో రోజు కూడా విస్తృతంగా సర్వే చేస్తా ఉన్నారు. ఈ సర్వేకి సంబంధించి సిఎస్ సోమేష్ కుమార్ కూడా సర్వే ఎలా జరుగుతుందని కూడా తనిఖీ చేయడం జరిగింది. బొగ్గులకుంటలోని అర్బన్ హెల్త్ సెంటర్ ని ఆయన తనిఖీ చేశారు. అలాగే ఇంటింటికి జరుగుతున్న సర్వే ఫీవర్ సర్వేకి సంబంధించి వివరాలు తెలుసుకున్నారు. ఎవరికైనా ఫీవర్ కానీ జ్వరం కానీ జలుబు దగ్గు ఈ ఏదైతే కరోనాకు సంబంధించి లక్షణాలు ఎవరికున్నా కూడా వెంటనే వాళ్ళని సమీప హాస్పిటల్లో చేర్పించడం, లేకపోతే వాళ్లకు ఎప్పటికప్పుడు మందులు ఇచ్చి హోమ్ ఐసోలేషన్ లో ఉంచేందుకు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికే గ్రేటర్ పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రతిరోజు 1,000 నుంచి 1,500 వరకు కేసులు నమోదవుతున్న నేపథ్యంలో జిహెచ్ఎంసీ పైన తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. అందులో భాగంగా ఎక్కడైతే పాజిటివ్ కేసులు నమోదయ్యో ఆ అపార్ట్మెంట్ కానీ సమీప ఇళ్లలో ఫీవర్ సర్వే అనేది విస్తృతంగా చేస్తా ఉన్నారు. అక్కడ కనుక వ్యాప్తి చెందితే మళ్ళీ వాళ్ళ ద్వారా ఇంకొకరికి ఇంకా కొంతమందికి వ్యాప్తి చెందుతున్న ఉద్దేశంతో ఫీవర్ సర్వే చేసి అక్కడి నుంచి వాళ్లకు హోమ్ ఐసోలేషన్ ఉండే వరకు ఎమర్జెన్సీ కిట్లు ఇవ్వడం, అలాగే ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే సమీప హాస్పిటల్కు రిఫర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. విస్తృతంగా ఈ సర్వే అనేది కొనసాగుతుంది. పూర్తిగా 707 బృందాలు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మొత్తం కలియ తిరుగుతున్నారు. ప్రతి ఇంటిని కూడా సర్వే చేస్తున్నారు. ఇప్పటి వరకు మొదటి రోజు, రెండో రోజు, ఈ రోజు మూడో రోజు కొనసాగుతుంది. ఇప్పటి వరకు 100,000 ఇంత వరకు సర్వే చేసినట్టు ఈ సర్వే సంబంధించి ఎలా జరుగుతుంది అనేది సీఎస్ సోమేష్ కుమార్ స్వయంగా పరిశీలించడం జరిగింది. అలాగే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి అలాగే ఎంపీ డైరెక్టర్ శ్రీనివాస్, తర్వాత జిహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, తదితర జిహెచ్ఎంసీ క్షేత్రస్థాయి అధికారులందరూ కూడా రంగంలో దిగి ఏదైతే ఫీవర్ సర్వేకి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ సీఎస్ సోమేష్ కుమార్ కు అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఏప్రిల్ నెలలో 23,000 కేసులు నమోదవడం జరిగింది. ఈ 6 రోజుల్లోనే ఏకంగా 10,000 కేసులు నమోదు అంటే పరిస్థితి వివాదం చేసుకోవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ లో కనుక కరోనాను కట్టడి చేసినట్టయితే మిగతా వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కరోనాను కట్టడి చేస్తున్న ఉద్దేశంతో చేస్తా ఉన్నారు. రోజా రైటర్, థ్యాంక్ యూ సత్యనారాయణ.